టూరు ఇప్పటివరకైతే 2 రోజులు అయింది. అంతా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి, అరేంజ్మెంట్స్ కూడా అంతా బాగున్నాయి. ప్రభుజీ గారు కూడా చాలా అందరితో స్నేహంగా అందరినీ ఆహ్వానిస్తూ కార్యక్రమాలు బాగా జరుగుతాయి. నిన్న గంగాయాత్ర, గంగా స్నానం చేశాము, గంగాదేవి దర్శన యాత్ర కూడా జరిగింది. ఇవాళ ఉదయం మంగళహారతి, ఆ తర్వాత మానసాదేవి టెంపుల్ దర్శనం కోసం బయలుదేరాము. ఇప్పుడు మానసాదేవి టెంపుల్ లైన్లో ఉన్నాము. కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి. గంగాస్నానం చాలా, ఐ మీన్ యూ కేమ్ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ జర్నీ. గంగాదేవి స్నానం చాలా పవిత్రమైన స్నానము, చాలా ఆనందకరంగా కూడా ఉంది. బాడీకి కూడా చాలా రిఫ్రెష్ అయ్యాము. రోజీ, వన్ మోర్ థింగ్, వాట్ ఆర్ ప్రాబ్లమ్స్ డిడ్ యూ థింక్ ద టూర్ హ్యాస్? ఐ మీన్ టిల్ నౌ నో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఇప్పుడు దాకా. సో యూఆర్ బీయింగ్ పాజిటివ్. ఎక్స్పీరియన్స్ బహుత్ అచ్చా లగ్ రహా హై ప్రకృతి మే ఆకే, ఔర్ ఇధర్ పే భగవాన్ కా జో ఎహ్సాస్ హోతా హై నా ప్రకృతి కే బీచ్ మే హోతా హై, వో హమే యహాన్ పే ఎహ్సాస్ హో రహా హై జో. ఇక్కడ హరిద్వారం అనే ప్రదేశంలో ఉన్నాం. ఇది హరిద్వారం నగరం, అది మన పట్టణంలో ఉన్నది, పశ్చిమ దిశలో ఉంది. గంగా నదికి పశ్చిమ వైపున అంటే మనం పశ్చిమ వైపున ఉన్నాం. ఆ తూర్పు వైపున చూసిందాం హరిద్వారం సిటీ అంతే లేదు. ఏదో ఉంటుంటుంది కారణం కొద్ది లేదు, మీరు అడగంటే అడగాలంటే మీరు తిని చేస్తారు. వెళ్ళండి తొందరగా, మీరు 15 కావాలి, ఎంత తొందరగా వెళ్ళిపోతే మనం తొందరగా వెళ్ళిపోదాం.
భగవాన్. నిన్నటిది మీకు ఎలా అనిపించింది? నిన్నటి నిన్నటి నిన్న యమునోత్రి ప్రయాణం చేశాం. యమునోత్రి ఎక్కుతూ ఉంటే ఇంకా ఎక్కుతూ చాలా హ్యాపీగా చాలా ఆనందంగా వేసింది. అలాగే యమునోత్రిలో స్నానం చేసేటప్పుడు మన శరీరం చాలా ఐస్లా తిమ్మిరెక్కిపోయి ఒకవైపు హాట్ వాటర్ ఒకవైపు కూల్ వాటర్ రెండు విధాలుగా స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని మళ్ళీ అదేవిధంగా 10,500 అడుగులు హైట్ నుంచి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిన్న యమునోత్రి మొత్తం చాలా
హరే देशावतार विष्णु भगवान Thank you.
మూర్తి నారాయణుడు ఇప్పుడు అక్కడ కళ్యాణం జరిగినప్పుడు ఆహుతి హోమం అవుతుంది కదా, ఆ హోమం ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడికి ఎవరైతే వస్తారు వాళ్ళందరూ కర్రలు ఏవాటి దాంట్లో వేసి వస్తుంటారు. Krishna Govinda
ఆ బ్రహ్మకమలం ఇక్కడ దొరుకుతుంది. తర్వాత వెళ్ళి తీసుకుని వస్తాడు, తీసుకొని వచ్చి దోహదం చేస్తాడు అనుకోండి, ఆ బ్రహ్మకమలం ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇక దీన్ని బ్రహ్మక్షమ కమల క్షేత్రం అని కూడా అంటారు. అది బద్రీనాథ్ ఎలాగొచ్చాడు ఇక్కడ, అది మనకి ఇక్కడ చేసుకుంటాం. బద్రీనాథ్లో భద్రకాశంలో ఉండేవాడు. అయితే రావడానికి ముందు ఏంటంటే బద్రీనాథ్ సత్యయుగంలో అందరికీ కనబడేవాడు. సూర్యుడి నుంచి తపస్సు 100,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 100,000 సంవత్సరాలు తపస్సు చేసి
Krishna, Krishna, Hare, Hare. करते समय आ गए तो इधर ही उनको ज्यादा अच्छा लगा तो इधर थोड़े रुके। तो साधु मतलब स्वागत करना। तो राजा देखा तो राजा को वशिष्ठ मुनि ने, अरे वशिष्ठ मुनि ने जैसा स्वागत किया कि बोले बैठो आप, हम आपके लिए भोजन बनाएंगे। तो विश्वामित्र मुनि बोले कि आपके पास कुछ है ही भी नहीं, आप कहाँ से लाएंगे। Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
చంపుదామని చెప్పి నేను ఖర్చు చేస్తాను.